సాక్షాత్తు భగవంతుడే శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు కంచి వారిచే ప్రభావితులైన శ్రీ వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ నగరంలో రెండు దేవాలయాలను నిర్మించి వాటిని సక్రమంగా పరిపాలించడమే కాక ఎన్నో పుణ్యకార్యాలకు సహాయం చేస్తున్నారు ఎందరో పండితులను సత్కరిస్తున్నారు అన్నింటికి మించి స్వామివారి ఆదేశానుసారం పద్దెనిమిది పురాణాలకు తెలుగు అనువాదాలు చేయడమనే మహత్కార్యాన్ని సాధిస్తున్నారు ఇంతవరకు ఏ దాత కానీ ఏ సంస్థ కానీ తలపెట్టని బృహత్ ప్రణాళిక ఇది ఇది ఒక చక్కటి ఇది ఒక్కటి చాలు శ్రీ వెంకటేశ్వర్లు గారి పేరు చిరస్థాయిగా చేయటానికి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం నాకు పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాంగుడిలో లభించింది భవిష్యత్తులో నీవు ఉన్నత స్థితికి రాగలవు అని శ్రీవారు నన్ను అన్నప్పుడు ఆశీర్వదించారు అది మొదలుకొని నేటి వరకు స్వామివారే నన్ను కంటికి రెప్పవలి కాపాడుతున్నారు అంతేకాదు నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టి పునాది వేశారు భక్తులను అనుగ్రహించటంలో శ్రీవారి ప్రభావం మెట్టిదో సూచించే నా అనుభవాలను కొన్నింటినీ ఈ సందర్భంలో పేర్కొంటాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో స్వామివారు హైదరాబాద్ మకాల్లో ఉన్నప్పుడు స్కందగిరి పద్మనాభన పద్మరావు నగర్లో కంచి కామకోటి పీఠం పక్షాన శంకరమఠ మొకదాన్ని నిర్మించడానికి సంకల్పించారు హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పెరుగల కాంట్రాక్టర్లు ఎందరో ఉన్నారు అయినా స్వామివారు నన్ను పిలిపించి ఒక నెల రోజుల్లో మఠం నిర్మాణం పూర్తి కావాలని వెంటనే ప్రతిష్ట జరగాలని ఆదేశించారు ఆ మరుదినమే శ్రీవారి కర కరకమలములతో మందిరానికి శంకుస్థాపన జరిగింది నెల రోజులు కాదు సరికదా ఇరవై ఒక్క రోజుల్లోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపుదాల్చింది అంత స్వల్ప వ్యవధిలో అంత నేత్రపర్వంగా ఆ మందిరం పూర్తి కావడం ఆశ్చర్యకరం స్వామివారి అందరి చేత అన్ని పనులు తామే చేయించారన్నలో అతిశయోక్తి ఏమాత్రం లేదు అనంతరం కొద్ది రోజులకే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నేలమట్టానికి కట్టుబడి చేసి తరువాత దాన్ని పూర్తి చేయలేక ఆపివేశారు గత్యంతరం లేక ధర్మకర్తలు శ్రీ కంచి కామకోటి స్వామికి తమ పరిస్థితులు నివేదించుకుని తమ పని సానుకూలమయ్యే ఉపాయం అర్థించారు వెంటనే శ్రీవారు నన్ను పిలిపించి పదిహేను రోజుల్లో తాము హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నామని అంతకు లోపల ఆలయ నిర్మాణం పూర్తి కావాలని ఆజ్ఞాపించారు స్వామి ఆదేశం అనుసరించి పద్నాలుగవ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తి కావడం విగ్రహ ప్రతిష్ట జరగడం తటస్థించింది శ్రీవారి సంకల్ప సిద్ధికి ఇది మరొక నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంవత్సరంలో స్వామివారి మహదాశీర్వాదంతో నల్లగొండ జిల్లాలో కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించాను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరిలో ఆ పని పూర్తయ్యింది ఎన్జేఎఫ్ కంపెనీ అంటే ప్రభుత్వ సంస్థ బెంగళూరు వారి వద్ద ఆరు వందల హార్సు పవర్ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి పన్నెండు లక్షల రూపాయలు చెల్లించి డెలివరీ తీసుకోవాల్సిందిగా ఆ కంపెనీ వారు నాకు తెలియజేశారు కానీ నా వద్ద అంత మొత్తం లేదు ఫ్యాక్టరీ మొదలుపెట్టిన తర్వాత నెల రోజుల్లో మొత్తం అంతా చెల్లించగలను మోటార్లు సరఫరా చేయవలసిందని కోరుతూ వారికి లేఖ రాశాను అందుకు వారు సమ్మతించలేదు ఏమి చేయడానికి నాకు పాలు పోలేదు మార్చి ఒకటవ తేదీన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించాం ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో శ్రీవారి నన్ను కాపాడాలి అంటూ స్వామివారిని గట్టిగా ప్రార్థించాను రెండు రోజులు గడిచినవో లేదో బెంగళూరు ప్రభుత్వ సంస్థ వారు తమ మనస్సు మార్చుకొని బాడుకకి లారీలు మాట్లాడి బాడుక తామే చెల్లించి మేము ముందుగా పన్నెండు లక్షల పైకం చెల్లించవలసిన షరతు రద్దు చేసి మోటార్లు రెండు మా ఫ్యాక్టరీలో డెలివర్ చేశారు అటు తర్వాత మూడు నెలలకి తమ బాకీ మొత్తం మా వద్ద వసూలు చేసుకున్నారు అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు తమ్ము ఆశ్రయించిన భక్తులను శ్రీవారు తోడు నేడయ్యి ఎట్లా రక్షిస్తారో తెలుసుకోవడానికి స్వామివారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోజాలిన సర్వజ్ఞులని సర్వశక్తిమంతులని నా దృఢ విశ్వాసం స్వామిదయ అపారం మరొక తార్కాణం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో హైదరాబాద్లో అశోకానగర్లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం నిర్మాణానికి నేను పూనుకున్నాను శ్రీవారి చేతనే ఆలయ శంకుస్థాపన జరిగింది కానీ నగర్ కాలనీ వాస్తవ్యులు కొంతమంది ఆ మరునాడు స్వామివారిని సందర్శించి ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడి గంటల మోత వల్ల చుట్టుపక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందని ఆలయం చుట్టూ భిక్షకులు చేరుతారని కాబట్టి ఆలయ నిర్మాణం ఆపివేయవలసిందిగా సలహా చెప్పవలసిందని అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్ళగలమని కడు నిష్ఠూరంగా స్వామివారిని బెదిరించారు స్వామివారి ధోరణి చూచి నవ్వి మౌనంగా ఊరుకున్నారు వారికి ఏమీ బదులు చెప్పలేదు ఆ తర్వాత అనుకున్న ప్రకారం అదే స్థలంలో సర్వాంగ సంపన్నంగా ఆలయం పూర్తి అయ్యింది అది మొదలుకొని నిత్య ప్రవచనము సత్యనారాయణ స్వామి వ్రతము నిరంతరాయంగా జరుగుతున్నాయి తెంపు లేకుండా అనుదిన ఆలయం భక్తులను ఆకర్షిస్తున్నది విశేషమేమంటే ఆలయ నిర్మాణానికి అడ్డుపడి శ్రీవారి పట్ల నిష్ఠూరంగా మాట్లాడిన అశోక నగర వాస్తవ్యుల ముగ్గురు తమ కర్మఫలం అనుభవించక తప్పలేదు శ్రీ కామకోటి మహాస్వామి సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణ శుద్ధిగా నేను విశ్వసిస్తున్నాను అంతకు మించి నేను చెప్పవలసినదేమున్నది